అందరికీ నమస్కారం. ఎట్టకేలకు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ గారు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వర్ గారి మీద నోరు జారి అసభ్యంగా మాట్లాడాను, క్షమించాలి అని కోరాడండి. టీవీ 9 ఛానల్లో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా చెప్పారు. ఇది ఒక విధంగా శుభ పరిణామమే, అంటే మనిషికి తప్పు చేయడం సహజమే. అయితే ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవడం, క్షమాపణ కోరడం ఉత్తమ సంస్కారవంతుల లక్షణంగా పెద్దలు చెప్తుంటారు. అయితే ఈయన సంస్కారం కోసం క్షమాపణ చెప్పారా లేకపోతే భయపడి క్షమాపణ చెప్పారన్నది కూడా ఒక చర్చనీయాంశం. ఆ ప్రాంతంలో ఉన్న, అంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న తన కులస్తులందరూ అతన్ని బహిష్కరించాలని నిర్ణయించుకోవడం, తీవ్ర స్థాయిలో ఆ కులంలో వాళ్ళందరూ కూడా ఆయన మీద విరుచుకుపడడం వల్ల ఆయన భయపడ్డారన్న వాదన కూడా ఒకటి ఉంది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పట్ల, ఆయన ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ సానుభూతి బాగా పెరగడం వల్ల వైసీపీకి నష్టం కలుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం క్షమాపణ చెప్పించారు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన హస్తం కూడా ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ వాదనలో ఏది ఏమైనా, అంటే ఆయన సంస్కారవంతుడా, పరిణతి చెందాడా, భయపడ్డారా, లేకపోతే వ్యూహాత్మకంగా చేశారా పక్కన పెడితే మాత్రం ఇది ఒక శుభ పరిణామం. భువనేశ్వరి గారి వ్యక్తిత్వానికి ఇప్పటికైనా ఒక విలువ వచ్చింది, ప్రజలందరూ గుర్తించే విధంగా చేశారు. అంటే ఇంతకుముందు లేదని కాదు, ఇలా మచ్చ పడితే ఆ మచ్చను తుడిచేయడం వల్ల మరింత మెరుపు వస్తుందన్న భావంతో చెప్తున్నా. అలాగే అంబటి రాంబాబు గారు, కొడాలి నానిగారు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పితే చాలా ఉత్తమంగా ఉంటుందన్నది ప్రజలు విశ్లేషకుల ఉద్దేశం అండి. ఎందుకంటే ఇతను చెప్పింది తప్పు, ఈ తప్పుడు మాటను పట్టుకుని అసెంబ్లీలో లేదా బయట తీవ్రంగా భువనేశ్వరి గారిని అసభ్యంగా మాట్లాడడం తప్పు అండి. ఇతను నేను అన్నదే తప్పు, మాట తడబడ్డాను, పొరపాటుగన్నాను, నా మీద నా కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడానికి బాధపడి నేను ఈ మాట భువనేశ్వరి గారిని అన్నాను, అనాల్సి వచ్చింది, ఆమె నాకు అక్క లాంటి వ్యక్తి, క్షమించమని కోరుతాను అని ఆయన చెప్పాడు. సరే, ఆ తప్పును పట్టుకుని దాని చెలువులు పలువులు చేసి రాజకీయం చేసి ఒక రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్లకు కారణమైన ఈ వ్యక్తులు ఎప్పటికైనా క్షమాపణ చెప్పాలని. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారికి పోయేది ఏమీ లేదండి. ప్రజల్లో మీరు చులకనవుతారు, మీ పార్టీ నష్టపోతుంది. ఇలాంటి వ్యక్తులు ఈ మన రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, వీళ్ళు మంత్రులు అయ్యారు. ఇలాంటి ఉన్మాద స్థితిలో ఉన్న వ్యక్తుల పరిపాలన మంచిది కాదని ప్రజలు తిరగబడితే ఆ నష్టమంతా కూడా వైసీపీకి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికే కలుగుతుందన్న విషయాన్ని గుర్తించాలి. ఇప్పటికైనా నైతిక నిబద్ధత ఉంటే, సంస్కారాలు ఉంటే, మానవత్వం అనేది వాళ్ళకు మచ్చుకైనా ఉంటే ఈ ముగ్గురు కూడా, కొడాలి నాని గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, రాంబాబు గారు భువనేశ్వరి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళు క్షమాపణ చెప్తే వాళ్ళకి మంచిది, సమాజానికి మంచిది అన్న విషయం గుర్తించాలి. ఇప్పటికైనా సానుకూలమైన రాజకీయ బాటలో పయనించడానికి వాళ్ళు ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను.